మా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జయసుధ ప్యానెల్ నుంచి గెలిచిన నరేష్ చెప్పారు. కళాకారులందరికీ పని కల్పించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశం అన్నారు. ఎన్నికలు జరిగిన ఆర్టిస్టులంతా కలిసి ఉంటామంటున్న నరేష్ తో మా ప్రతినిధి నరసింహారెడ్డి ఫేస్ టు ఫేస్. ఓటింగ్ ముగిసింది. రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ ఘన విజయం సాధించి నూతన అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. మనతో నరేష్ గారు ఉన్నారు, జయసుధ ప్యానెల్ సంబంధించిన నరేష్ గారు ఉన్నారు. ఆయనతో అడిగి మరి మీ సంగతి సార్, మీరు గెలిచారు కానీ మీ ప్యానెల్ అధ్యక్షులు మాత్రం ఓడిపోయారు, ఎలా ఉంది? ఫస్ట్ మా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గెలిచాడు, హార్టి కంగ్రాచులేషన్స్. రెండు, మా ప్యానెల్ మొత్తం గెలిచింది, హార్టి కంగ్రాచులేషన్స్. దాదాపుగా అంటే 26 మందిలో 22 మంది మేమే గెలిచాం, ఒక్క ప్రెసిడెంట్ సెక్రటరీ తప్ప మేమే గెలిచాం. కాబట్టి ఆ రకంగా మన ఓటర్స్ అనేవాళ్ళు ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఇచ్చారు, ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఇచ్చారు. సరే, జయసు గారు ఎందుకు ఓడిపోయింది అనేది కారణాన్ని విశ్లేషిద్దాం. ఖచ్చితంగా 40-80 ఓట్లతో పోయింది ఆమె. కొంత లేట్గా ఆమె బరిలోకి దిగడం, ఒక లేడీగా ప్రచారం మరింత కొంచెం ముందుకు తీసుకువెళ్ళలేకపోవడం, కొంత అంత తప్ప నాకు వేరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది. మా వరకు అయితే ఖచ్చితంగా ఈరోజున ఒక స్ట్రాంగ్ ప్యానెల్ ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్తో ఉంటుంది. అదేవిధంగా వాయిస్ రేజ్ చేయాలనుకున్నప్పుడు మా అజెండా ఏదైతే ఉందో అది క్లియర్గా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలంటే మా ఓటర్స్కి వెళ్ళాలి. ఆ విషయంలో ఎక్కడ తప్పు జరిగినా ఓ స్ట్రాంగ్గా వాయిస్గా కూడా మేము నిలబడి మేము ఫైట్ చేస్తాం. రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ స్పష్టంగా చెప్తుంది, పేద ఆర్టిస్ట్ గెలిచాడు, పెద్ద ఆర్టిస్ట్ ఓడిపోయాడు. రాజేంద్ర ప్రసాద్ పక్కన పేదవాళ్ళు నిలబడ్డారు కాబట్టి గెలిచారు, జయసుధ పక్కన అంతా పెద్ద ఆర్టిస్టులు నిలబడ్డారు ఓడిపోయారన్న వాదన తెరపై తీస్తున్నారు, ఇది నిజం కాదంట? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎవరు పనిచేసినా పేదవాళ్ళ కోసం పనిచేయాలని నా అజెండా నేను ఫస్ట్ అనౌన్స్ చేసిందే మా తరఫు నుంచి, అదే ఖచ్చితంగా పేద ఆర్టిస్టుల కోసమేని. ఈ పేద రాజు అనేది ఈ పొలిటికల్గా డివైడ్ తీసుకొచ్చారు, ఈ ఎన్నికల కోసం తీసుకొచ్చారు డివైడ్ని. ఈ డివైడ్ వల్ల కొంత డిఫరెన్సెస్ వచ్చినాయి. ఈ డిఫరెన్సెస్ని తీసుకొచ్చారు అంటే కృష్ణానగర్కి ఫిల్మ్ నగర్కు మంచు పొరని ఒక ఇటుక రాయితే గోడ కట్టారు, దీన్ని పడగొట్టాల్సిన బాధ్యత మా అందరికి ఉంది. చెప్పండి, మురళీమోహన్ గత 4 సంవత్సరాలుగా అధ్యక్షులుగా ఉన్నారు, ఒక కార్పొరేట్ ఆఫీస్గా మా అసోసియేషన్ మార్చేశారు అన్న ఆరోపణలు వస్తున్నాయి, ఆయన మీదున్న వ్యతిరేకత ఏదైనా జయసుధ మీద పనిచేసింది అనుకుంటున్నారు? యాంటీ ఇన్కంబెన్సీ అనేది సహజం. జనరల్గా ఒక ఆర్గనైజేషన్, అది ఒక పొలిటికల్ పార్టీ కావచ్చు, ఒక సొసైటీ కావచ్చు, ఏదైనా యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా మురళీమోహన్ గారు ఏకదాటిగా ఆయన ఒక 2-3 టర్మ్లు పరిపాలించారు ఆయన. కాబట్టి కొంత డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు ఆయన ఏమి చేయకుండా ఇంతవరకు మూవ్యాటిసేషన్ వెళ్ళలేదు కదా, దీన్ని ఒక ఎలక్షన్ పాయింట్లో, ఒక వీక్ పాయింట్లో క్యాప్చర్ చేశారు కొంతమంది, దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. కాబట్టి అంతవరకు కరెక్ట్గా ఆ ఫోకస్, నేను మురళీమోహన్ గారు తప్పు చేశారని నేను అంటలేదు, లేదా బ్రహ్మాండంగా చేశారు అంటలేదు. ఎవ అందరి పరిపాలనలో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. చివరిగా చెప్పండి, రాజకీయాలు అయిపోయాయి, ఓటింగ్ ముగిసింది, ఇకనైనా పేద ఆర్టిస్టులకు అనుగుణంగా, పేద ఆర్టిస్టులను ఆదుకునేగా ఈ అసోసియేషన్ను మలుస్తారా మీరు? ఇంకా అది రాజేంద్ర ప్రసాద్ చేతిలో ఉంది, ఖచ్చితంగా అలా జరిగే విధంగా మేము చూస్తాం. ఎందుకంటే నేను ప్రధానంగా, నేను ఇండివిజువల్గా 18,000 మంది కళాకారులు ఉన్నారు నా సొసైటీలో, అందరు పేద కళాకారులే. ఎవరెవరు, నేను మళ్ళీ మాట్లాడితే తప్పుగా వస్తుంది, ఎవరెవరు ఎంతమంది సొసైటీ కోసం ఏం చేశారని అడిగితే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను దాంట్లో పోదలుచుకోవాలా. నా వరకు, మా ప్యానెల్ వరకు మేము ఒక అజెండా ఇచ్చాం, ఒక వెల్ఫేర్ కమిటీ పెట్టాలి, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కలుపుకుపోవాలి, వీళ్ళందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్. ప్రధానంగా రాజేంద్ర ప్రసాద్ కానీ ఇప్పుడున్నటువంటి ప్యానెల్ కానీ చేయవలసిన పని ఏంటంటే, ఈ పెన్షన్ల కోసం, 1,000 రూపాయల కోసం చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి బాధ్యత, దాన్ని సక్సెస్ చేయాలి. ఉన్నది 1 సంవత్సరం 11 నెలలు, దాంట్లో కోర్టులో 1 నెల పోయింది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఈ జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ మందికి రాజేంద్ర ప్రసాద్ ఆఫీసులకు వెళ్ళి అందరితో మాట్లాడి ప్రొడ్యూసర్లను అందరిని కలుపుకొని అందరి సపోర్ట్ తీసుకుని ఎక్కువ మందికి అతను వర్క్ చేయాల్సిన పెద్ద బాధ్యత రాజేంద్ర ప్రసాద్ మీద ఉంది. ఇది నరేష్ గారు చెప్తుంది. ఖచ్చితంగా తమ ప్యానెల్లో చాలామంది గెలిచారని, అధ్యక్షురాలు మాత్రం ఓడిపోయారని, దానికి పలు కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇక అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం అందరం కలిసి పనిచేస్తామని నరేష్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సార్ అయితో నరసింహారెడ్డి 99 టీవీ.